ఓకే సార్ బయట తీసుకున్నారా అన్ని సెటరేట్ చేద్దాం ఒకటి ఒకటి. అంటే ఏమైందంటే ఈ మనము 2019 వరకు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు 533 KV సబ్స్టేషన్లో 5 కట్టాం మనం. మరి తర్వాత 19 మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా, మరి 24 దాకా 5 సంవత్సరాలు ఉన్నారు కదా వీళ్ళు కూడా మనకులాగా, మరి వాళ్ళు 5 సంవత్సరాలు ఒకటి కూడా కట్టలేదు. మరి ఇల్లులు పెరిగినాయి, జనాభా పెరిగింది, డిమాండ్ పెరిగింది, గతంలో కంటే వాడకం కూడా పెరిగింది కదా. పెరిగిన వాడకం ప్రకారం ఆటోమేటిక్గా సబ్స్టేషన్లు కూడా పెరిగితే మీ కరెంట్ని ఎక్కువ మేము వాడుకోవడానికి ఉండదు. ఇప్పుడు అయ్యే సబ్స్టేషన్లు వాడకం పెరిగింది, ఏమవుతుంది సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ కొట్టేయడము ఏదో ఒకటి స్ట్రిప్ అయిపోవడము పోతుంది, అది మళ్ళీ బాగు చేసుకోవడానికి ఒక పూట పడుతుంది. అర్థమైందా? అంటే వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులకి మనకు ఇప్పుడు శిక్ష అనుభవించవలసి వస్తుంది. మీకు కరెంట్ క్లియర్ అవుద్ది, ప్రస్తుతానికి వీధి లైట్లు బాగా తగ్గుతాయి, సెకండ్లో ఉండే బాగా తగ్గుతుంది. ఇంకా ఐమాక్స్ కూడా ఏమన్నాయి సెంటర్స్లో ఇంకా లైటింగ్ పెంచే విధంగా 4 సెంటర్లో 4 ఐమాక్స్ల కింద డబల్ చేయమన్నాం. సంబంధించి 180 కోట్ల రూపాయలు ఆయన మీ దగ్గర లోన్లు పెట్టి తీసుకున్నాడు. కొన్ని మీ దగ్గర తీసుకున్న 365,000 కనీసం 30,000, 20,000, 40,000 పెడితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇక్కడ తీసుకున్న 180 కోట్లలో 30 కోట్లు పెట్టినా అయిపోయింది, మరి ఒక రూపాయి పెట్టలేదు. ఏం చేశారు అమౌంట్? ఇవన్నీ మనం 1 బై 1 ఇప్పుడు ఒకటి వాచ్ చేస్తున్నాం. కొంచెం అందుకనే తొందరగానే అవి కూడా కంప్లీట్ చేసి కొంచెం మీతో పాటు అందరినీ కూడా అందులో పెట్టాలనేది మా పని. మాకు రెండో పని ఏం లేదు, దాని మీద ఉన్నాం. 19 వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీకు పవర్ కోసం డబ్బులు కూడా కట్టక్కర్లా, మేమే కట్టేసాం 2018. మేము డబ్బులు కట్టినా కూడా మీకు పనులు చేయలేదు, లైట్లు వేయలేకపోయారు. అవునా? సెకట్లో మగ్గారా లేదా? అర్థం చేసుకోండి. మరి ఎంత గుడ్డి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం మిమ్మల్ని కూడా సెకట్లో ఉంచింది. డబ్బులు ఉండి కూడా, మేము డబ్బులు కట్టి ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు ఎక్కడ డబ్బులు తేవకర్లా. ఆ ప్రభుత్వం ఎంత మోసం దాగా దీన్ని మళ్ళీ మనం ఎట్లా అయితే అనుకున్నామో దాని ప్రకారం చేద్దాం అన్నీ 1 బై 1. కొంచెం మీరు కూడా సహకరించండి, అందరం కలిపి చేసుకుందాం 1 బై 1.